Hi friends, welcome to Indian Farmer Radio Jar Telugu videos. Nenu Mishiva. Friends, ee roju ee video vachesi anni kaalala kanugunnanga simple ga natural ga natukodini ee vidhanga podigiste manaku 100% hatching vastundo. Vesina gudlu anni prati oka guddu kuda waste kaakunda anni pillalu raavalante ee vidhanga podiginchalo. Ee roju nenu ee video lo poorthiga cheptanu. Meeru ekkada skip cheyakunda video aithe last varaku aithe chudandi. Nenu oka ee kodini podiginchadaniki 15x aithe teeskunnanu. మెయిన్గా కొన్ని నేను చెప్పే టిప్స్ మీరు పాటించినట్లయితే మన కోడి మనం ఏ విధంగా పొదిగిస్తామో మనకు 100% హ్యాచింగ్ అనేది అయితే వస్తుంది 21 డేస్ తర్వాత. ఒక్క పిల్ల కూడా అయితే ఒక గుడ్డు కూడా అయితే వేస్ట్ అయితే కాదు. ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే సజెషన్ అయితే అవుతుంది. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఒక కేజ్ టైప్ ఉన్న దాంట్లో అయితే నేను ఈ కోడిని పొదిగించుకోవడానికి అయితే నేను ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు అనుగుణంగా ఏవి ఉంటాయి, అవి టెంకి లేదా ఏదైనా బౌల్స్ లాంటివి మీకు ఇంట్లో ఎక్కడ వీలుంటే అక్కడ ఆ కోడిని అయితే పొదిగించుకోవచ్చు. కానీ నేను చెప్పే ఈ టిప్స్ మీరు పాటించండి, 100% అనేది వర్కౌట్ అవుతుంది. ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోడిని పైన పొదిగించాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ కోడిని కింద ఉన్న ప్లేస్లో అయితే మనం కాసేపు అయితే ఇక్కడ పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం నెక్స్ట్ ఏ విధంగా చూసుకో ప్రిపేర్ అయితే చేసుకోవాలో ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఎండుగడ్డి అనమాట. మామూలుగా పశువులకి వేసేది గడ్డి. తర్వాత వచ్చేసి ఈ గడ్డినంతా మనం ఒక నెక్స్ట్ లాగా అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం వీలైనటువంటి ఏ గడ్డి దొరికితే ఆ గడ్డి అందుబాటులో ఉంటే మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా నేనైతే వరిగడ్డి అయితే తీసుకుంటున్నాను. ఈ వరిగడ్డి తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి వెదర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చల్లగా ఉంది కాబట్టి ఈ వెదర్లో ఎగ్స్కి హీట్ అనేది తగలాలి కాబట్టి మనకి తల్లి నుంచి వచ్చే హీట్ కన్నా ఈ మామూలుగా వరిగడ్డి నుంచి వచ్చే హీట్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. రూమ్ టెంపరేచర్ అయితే మెయింటెనెన్స్ చేస్తుంది కాబట్టి మన ఈ గుడ్లకి తడి తగలకుండా చల్లగాలి తగలకుండా ఉండాలంటే మనం మెయిన్గా ఈ వరిగడ్డి ఉపయోగించడం వల్ల ఆ గుడ్లు ఏవైతే మనం పొదిగేస్తామో ఆ గుడ్లన్నీ అన్ని పిల్లలు అయితే అవుతాయి. మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే నేను సీతాఫలం ఆకులు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సీతాఫలం ఆకులు ఎందుకు తీసుకుంటున్నానంటే మామూలుగా మీ అందరికైతే తెలుసు మనకు కోళ్ళు పొదిగేసినప్పుడు కోడిపెన్ అనేది సాధారణంగా పడుతుంటుంది. అలాంటి టైంలో కోడిపెన్ నివారణ కోసం మనం ఏం చేయలేం కాబట్టి మనం ముందుగానే కోడిపెన్ పడకుండా జాగ్రత్త తీసుకోవడానికి ఈ సీతాఫలం ఆకులు అయితే నేను ఈ విధంగా అయితే నేను వేసాను. సీతాఫలం ఆకులు వేయడం వల్ల కోడిపెన్ అనేది కొంతవరకు అయితే నివారించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా నెక్స్ట్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. తర్వాత ఎగ్స్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎగ్స్ హ్యాచింగ్కి పనికి వస్తాయా రావా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో మనం ఒక వాటర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆ ఎగ్స్ని వాటర్ టెస్టింగ్ అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ టెస్టింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. చాలామంది అంటుంటారు బ్రదర్ ఎగ్స్ వాటర్లో వేయడం వల్ల గుడ్లు పిల్లలు కావు అని అంటారు. అలాంటి అపోహలు అయితే ఏం పెట్టుకోవద్దు. ఒకసారి నేను చెప్పే ఈ విధంగా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, 100% అయితే వర్కౌట్ అవుతుంది. మెయిన్గా ఇక్కడ చూసారు కదా, ఈ ఎగ్స్ని మనం ఏవైతే ఎగ్స్ అయితే తీసుకుంటున్నామో ఈ విధంగా వాటర్లో అయితే నెమ్మదిగా వదిలిపెట్టాలి. ఇక్కడ చూసారు కదా నేను చేసే విధంగా, మీరు నెమ్మదిగా ఈ గుడ్లని మనం వాటర్లో పగలకుండా ఈ విధంగా విడిచిపెట్టాలన్నమాట. మెయిన్గా ఈ విధంగా వాటర్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి అంటే సపోజ్ మనకు ఈ కోడి మనకు ఒక 20 డేస్ నుంచి ఎగ్స్ అయితే పెడుతుంది. మా మినిమం ఎంత లేదనగా 22-25 డేస్ అయితే అవుతుంది మొత్తం ఎగ్స్ పెట్టేవరకు. ఒకరోజు గ్యాప్ ఇస్తుంది, ఒకరోజు డైలీ పెడుతుంది, ఒకరోజు ఒక 2 రోజుల తర్వాత ఎగ్స్ అనేవి పెడతాయి కాబట్టి మనకి ఈ టైంలో ఎగ్స్ అనేవి పాడవుతుంటాయి ఫ్రెండ్స్. అలా పాడవకుండా అలా పాడైన ఎగ్స్ని మనం ఏ విధంగా కనిపెట్టాలి అంటే ఇది ఒకటి మంచి ప్రాసెస్ అన్నమాట. మనం ఇలా ఈ విధంగా వాటర్లో వేసిన ఎగ్స్ అడుగు భాగానికి చేరిపోతే ఆ ఎగ్స్ అనేవి మనకి 100% మొత్తం మ్యాచింగ్ అనేవి మనకు పనికొస్తాయి. ఏవైతే ఎగ్స్ ఒకవేళ మనకి వాటర్లో అయితే పైకి తేలుతాయో ఆ ఎగ్స్ మాత్రం మనకి హ్యాచింగ్ అనేవి పనికిరావు కాబట్టి మనకి ఈ విధంగా పూర్తిగా నీళ్ళలో మునిగిన ఎగ్స్ మాత్రమే తీసుకొని తర్వాత హ్యాచింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఎలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, ఎవరు చెప్పినా మీరైతే నమ్మకండి. వాటర్లో ఎగ్స్ వేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ విధంగా వాటర్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన అయితే మనం ఏవైతే గుడ్లు అయితే తీసుకున్నామో ఆ గుడ్లన్నింటినీ ఒక తడి లేకుండా అయితే ఒక గుడ్డలో వేసి
ఈ విధంగా తూర్చుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా మనకి ఈరోజు 19th ఆగస్ట్ కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. మీకైతే ఈ డేట్ వేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ 19th కదా. ఈ విధంగా ఏవైతే లెగ్స్ అయితే వాటర్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత గుడ్లన్నింటిని మనం తడి లేకుండా తూర్చుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకొని ఆ తర్వాత ఏదైతే నెస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఆ నెస్ట్లో మనకు కోడి కింద పొదిగేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఎక్స్ పైన ఎక్స్ మార్క్ అయితే వేస్తుంటారు చాలామంది. అది ఎందుకు వేస్తారు ఒకసారి మీకు తెలిస్తే మీ భాషలో మీకు కామెంట్ అయితే చేయండి. మా దగ్గర మేము ఎందుకు వేస్తామంటే ఇలా గుడ్లపైన ఎక్స్ మార్క్ ఇంటి మార్క్ వేయడం వల్ల గుడ్లు అనేవి గుడ్లపైన కొంతవరకు బ్యాక్టీరియా అనేది చేరదు. అదేవిధంగా వేసిన గుడ్లు ఆ ఇంటి మార్క్ వేయడం వల్ల ఆ కోడికి అటు ఇటు రొటేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చాలామంది అయితే అంటారు. మెయిన్గా ఆ బొగ్గు వేయడం వల్ల కొన్ని రకాల డిసీజ్ అనేవి గుడ్లపైన బ్యాక్టీరియా అనేది చేరదు ఫ్రెండ్స్, అది మెయిన్. ఇంకా తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో అవైతే మీరైతే ఒకసారి అయితే మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మొత్తం ఎగ్స్ కూడా రెడీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మన నెస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ నెస్ట్లో అయితే మనం ఎగ్స్ అయితే పెట్టేసుకుందాం. చూసారు కదా ఇట్లా మనం ఏదైతే నెస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఆ నెస్ట్లో మనం ఎగ్స్ అన్నింటిని 15 ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ 15 ఎగ్స్ అనేది నేనైతే పొదిగిస్తున్నాను. మీకు ఒక మళ్ళీ రిజల్ట్ కావాలి అని అనుకుంటే ఒక 10 డేస్ తర్వాత మీకు ఎన్ని గుడ్లు హ్యాచింగ్ అయినాయా లేదా అని అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా మనకు నెక్స్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా గుడ్లు అనేది మనం దాంట్లో పెట్టేసాము. తర్వాత ఏదైతే మన కోడి ఉంటుందో ఆ కోడిని మనం దీంట్లో తీసుకొచ్చి పెట్టేయడమే ఫ్రెండ్స్. మీరు మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎగ్స్ ఉంటాయి ప్రజెంట్ మనకి ఇలా వాటర్లో ఏమైనా అన్నీ మునిగిపోతుంటాయి, అన్నీ మనకి హ్యాచింగ్ అవుతాయని చెప్పలేము. ఎందుకంటే మన కోడిలో ప్రాబ్లం ఉంటుంది, మన కోడికి ఇచ్చే ఫుడ్లో కానీ ఏదైతే మేల్ కోడి పుంజ అయితే ఉంటుందో వాటి పైన ఎక్కేదాన్ని బట్టి మనకు పిల్లలు పర్ఫెక్ట్గా వస్తాయా రావా అని అయితే మనమైతే చెప్పలేము. మనకు పుంజు మంచిది అని మంచి క్వాలిటీది అయితే మనకు 100% పిల్లలు అనేవి వస్తాయి. ఎందుకంటే కొన్ని హ్యాచింగ్ పనికిరాని గుడ్లు కూడా ఉంటాయి కాబట్టి మనకు ఒక 1% మాత్రం ఆ గుడ్లను తీసేసినా కానీ 99% మనకి పిల్లలు అనేవి హ్యాచింగ్కి పనికొస్తాయి, 100% చేస్తారనమాట. ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ విధంగా మనం పెట్టేస్తాం కదా, మనం ఒక 2 మినిట్స్ తర్వాత ఈ లోపు ఈ కోడ్ అయితే సెట్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ పిల్లలు తీసింది కాబట్టి మనం ఎలాంటి అపోహలు అయితే పెట్టుకోకూడదు. మనకు ఒక 2 నిమిషాల తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ కోడి అనేది మొత్తానికి గుడ్లపైన అయితే సెట్ అయితే అయిపోయింది. ఈ విధంగా చూడొచ్చు మీరు గుడ్లపైన కూర్చుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్ మీకు నాటకాల గురించి కానీ ఇంకేమైనా వీడియోస్ కావాలి, డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ ఉంది, అందులోకి వెళ్ళి వీడియోస్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి, వీలైతే ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.